గ్రీసులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పొచ్చు సార్. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. వాస్తవానికి మనం చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చరిత్ర సార్, మొట్టమొదట 1990లో ఈ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 10% అగ్రవర్ణాల వాళ్ళకి కేటాయిస్తూ ఒక మెమో ఇవ్వడం జరిగింది. సో ఆ మెమోను మండల కమిషన్ రిపోర్టు ఏదైతే పరిశీలించిన సుప్రీంకోర్టు న్యాయస్థానం ఉందో ఇందిరా సహాని కేసులో, ఈ విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలించారు. 9 మంది రాజ్యాంగ ధర్మాసనం, 9 మంది రాజ్యాంగ ధర్మాసనంలో 8 మంది కూడా ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా ఇవ్వడానికి వీల్లేదు, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్కు ఎగనేస్ట్, కాబట్టి ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పేసి కొట్టేశారు. ఆ కొట్టేసిన దాంట్లో, ఆ జడ్జ్మెంట్ రాసిన దాంట్లో మేజర్ వ్యక్తి జీవన్ రెడ్డి గారు. సో వాళ్ళే ఆ రోజు చెప్పినారు ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా ఇవ్వడానికి వీల్లేదు. రాజ్యాంగం ఏం చెప్పింది, ఆర్టికల్ 15(4) కానీ 16(4)లో కానీ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నీ లేదా ఎస్సీ ఆర్ ఎస్టీ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎకనామిక్ క్రైటీరియా లేదు. తర్వాత వాళ్ళు ఇంకోటి కూడా అభిప్రాయపడ్డారు, ఈ రిజర్వేషన్ అనేది యాంటీ పావర్టీ ప్రోగ్రామ్స్ కావు సార్. సో ఇందులో కూడా పూర్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అంటే, వీళ్ళు కొన్ని శతాబ్దాలుగా సామాజికంగా విద్యాపరంగా అణచివేయబడ్డారు కాబట్టి ఈ వర్గాలు మిగతా వర్గాలతో సమానంగా రావడానికి కొన్ని ప్రత్యేకమైన రక్షణలు ఉండాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించలే తప్ప, ఏదో ఆర్థిక పరంగా కల్పించి ఏదో పావర్టీ యాంటీ పావర్టీ ప్రోగ్రామ్ కాదు ఇది. సో ఆ జడ్జిమెంట్ స్పష్టం చేసింది. ఆ తర్వాత దాన్ని అట్లా పక్కన పెట్టేసి 2005లో అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వము మేజర్ జనరల్ సిన్హా కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఆ కమిటీ తిరిగి అంటే చేసి 2011 అనుకుంటా బహుశా ఆ టైంలో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ కూడా 10% రిజర్వేషన్ ఇవ్వాలని. మరి వాళ్ళు ఏ స్టడీ చేసినారో, ఈడబ్ల్యూఎస్ 10% ఎట్లా ఉంటారో వాళ్ళకి తెలియాలి. సో ఆ రిపోర్టును చడి చప్పుడు కాకుండా 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేసి, 2019 జనవరి 19 నుంచి ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇమీడియట్గా దానిపైన స్టే రాలేదు. మళ్ళీ అదే కేసు సుప్రీంకోర్టులో విచారణకు వస్తే సుప్రీంకోర్టులో కూడా జనహిత కేసులో 2022లో అవును రాజ్యాంగ పరంగా ఆర్థికపరమైన రిజర్వేషన్లు అమలు చేయొచ్చని 5 జడ్జిలలో 3 జడ్జిలు ఇవి చెప్పడం జరిగింది. అంటే 9 మంది జడ్జిలేమో 8 మంది వద్దన్నారు, ఇక్కడ ఓకే చేసినారు. ఎందుకంటే 103వ రాజ్యాంగ సవరణ జరిగింది కాబట్టి. సో ఇక్కడ ఎవరు అడిగినారు, ఎవరు డిమాండ్ చేసినారు అనేది పక్కన పెడితే, వడ్డించేటోడు మనోడు అయితే మనం ఎక్కడ కూర్చున్నా మనకు వడ్డిస్తారు. వడ్డించేటోడు మనోడు కాలేడనుకో, మనం ఎంత పోరాటం చేసినా మనకు దక్కు సార్. సార్ అది జరుగుతుంది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, అది రిజర్వ్ మనకు రాజ్యాంగ సవరణ జరిగింది. ఏమనుంది రాజ్యాంగ సవరణలో, అప్ టు 10% అని ఉంది సార్. ఆర్టికల్ 15(6), 16(6) చదివితే మ్యాక్సిమమ్ ఆఫ్ 10% అని అన్నారు. అంటే 1% కూడా ఇవ్వచ్చు, 2% ఇవ్వచ్చు, 10% ఇవ్వచ్చు. తర్వాత రాష్ట్రాలకు వాళ్ళ ఇష్టానికి వదిలేసిన, ఇది ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన పొజిషన్. కానీ వీళ్ళు ఏం చేసినారు, కేంద్ర ప్రభుత్వం 10% వాళ్ళు ఎట్లాగో తెచ్చినారు కాబట్టి వాళ్ళ మనుషులకు ఇవ్వాలనుకున్నారో మరి ఎవరికి ఇవ్వాలనుకున్నారో సరే 10% అమలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిలో. సో దీనివల్ల ఏమైపోయింది, భారతదేశంలో ఇప్పుడు అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్లు వచ్చేసినాయి. ఇంకా ఈ వర్గం రిజర్వేషన్ పరిధిలో లేదనే మాటే లేదు, ఎక్సెప్ట్ క్రీమీ లేయర్ ఉండి తప్ప మిగతా వాళ్ళందరూ రిజర్వేషన్ పరిధిలో ఉన్నట్టే. ఇకపోతే రాష్ట్రాలకు వస్తే, రాష్ట్రాలు కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజంగా ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పాపులేషన్ ఎంత ఉందని ఒక ఎస్టిమేషన్ చేసి మనం అమలు పరిస్తే వేరే ఉంటుంది. ఏమీ లేకుండానే టక చాలా రాష్ట్రాలను అమలు చేసినాయి సార్. ఇక్కడ తెలంగాణలో కూడా మనము 2021 నుంచి ఇవన్నీ అమలవుతుంది సార్, GO 36 అని. సో ఇప్పుడు జరుగుతూ ఉంటే అయితే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అమలవుతున్నాయా అంటే అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది ఈరోజు కూడా. పక్కన ఉన్న తమిళనాడు చెప్తాను, తమిళనాడులో 2023లో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసింది, మాకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు. ఒకవేళ ఏం చేస్తే తమిళనాడు గవర్నమెంటు
హైకోర్టులో రిట్ పిటిషన్ వాళ్ళకి కౌంటర్ వేశారు. మా రాష్ట్రంలో 89% ప్రజలకు ఆల్రెడీ రిజర్వేషన్ కేటగిరీ కింద ఇస్తున్నాం, బీసీలకు 50 ఇస్తున్నాం, ఎస్సీలకు 18, ఎస్టీ 1%, ఎందుకంటే ఎస్టీ పాపులేషన్ తక్కువ. సో 69% మా దగ్గర రిజర్వేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మేము ఓడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయమన్నారు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఏం మాట్లాడారు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి వస్తే 4% ఉంది. అస్సాం గవర్నమెంట్ ఏం చేశారంటే ఇదే ఈడబ్ల్యూఎస్ మీద ఫస్ట్ 10% తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత అస్సాంలో గొడవ అయింది, గొడవ అయితే అబెన్స్లో పెట్టారు 2023 అక్టోబర్ ఆరు నవంబర్లో. సో వివిధ రాష్ట్రాల్లో వివిధ తీరుగా ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 21 నుంచి అమలు చేస్తుంది. అమలు చేస్తున్న క్రమంలో వాస్తవంగా 10% పీపుల్ వీళ్ళు ఉన్నారా అనేది మేము చెప్తాను. వినే ఒక సింపుల్ ఇష్యూ చెప్పండి. మన దగ్గర సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఈ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీ పాపులేషన్ 51.08% ఉంది, 51%. ఎస్సీ 20%, ఎస్టీ 10%, ఎస్సీ 18%, ఎస్టీ 10%, మొత్తం కలిపితే 51, ఎస్టీ 10 61 ప్లస్ 18 అంటే 79. ఇప్పుడు ఇది 79% వీళ్ళు వచ్చింది. ఇక పోతే అదర్ రిలీజియస్ గ్రూప్స్ అంటే మిగతా వాళ్ళు 21. ఈ 21లో అదర్ రిలీజియస్ గ్రూప్స్ ఏది ముస్లిం మైనార్టీస్ కానీ క్రిస్టియన్స్ కానీ జైన్స్ కానీ సిక్కులు కానీ వీళ్ళందరూ కలుపుకుంటే 14.38% వచ్చినారు. పోతే ఎంతమంది మిగిలిందంటే 7% కూడా లేరు. అవును సార్. ఇప్పుడు ఈ ముస్లిం మైనార్టీస్ 14% ఆల్రెడీ బీసీఈలో వాళ్ళు 10% కలిసేసినారు. సో ఇప్పుడు మిగిలింది 7%. ఈ 7%కు 6.88 వస్తారు. ఈ 7%కి 10% రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే ఏ ఎగ్జామినేషన్ అన్నది చూసుకోవాలి సార్. అవును. మన దగ్గర క్యాండిడేట్స్ ఇప్పుడు నా దగ్గర డాటా కూడా డాటా కూడా చదివిస్తాను. ప్రతి రిక్రూట్మెంట్ లో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, నాన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారని చూస్తే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 4%కు మించి వస్తారు. 4 నుంచి 4.5% వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కూడా నాన్ ఈడబ్ల్యూఎస్ కూడా 4 నుంచి 5 వస్తుంది. అంటే ఈ రిజర్వేషన్ అవసరం ఉన్న జనరల్ కేటగిరీ పబ్లిక్, అవసరం లేని జనరల్ కేటగిరీ పబ్లిక్ 8% 9% కంటే ఈ రాష్ట్రంలో లేరు సార్. అంటే మరి అందుకని ఇప్పుడు కట్ ఆఫ్ మార్కులు ఏది చూసినా, అవును సార్, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్, ఇంజనీర్స్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నిట్లో కూడా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువగా వస్తుంది. సో మరి అది జరుగుతున్నటువంటి అన్యాయం బీసీలకు. నేను అదికి చెప్తున్నాను, మీకు ఒకటి రాజ్యాంగపరంగా మీరు ఇప్పుడు చట్ట సవరణ చేశారు, కనీసం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ పాపులేషన్ ఎంత ఉంది, ఆ పాపులేషన్కి అనుకూలంగా ఇచ్చున్నా ఒక 4% సేవ్ అవుతుంది. ఈరోజు ఏమైంది, రాష్ట్రంలో 70% రిజర్వేషన్లు అమలవుతున్నాయి తెలియకుండానే. ఇప్పుడు మనం చూసినట్టయితే బీసీలకు 25% ఉంది, బీసీ ఈ కింద 4% 29% ఉంది, తర్వాత ఎస్సీలకు వచ్చేసేస్తే మనకు 15% ఉంది, ఎస్టీలకు 10% ఉంది, స్పోర్ట్స్ కోటా కింద 2% ఉంది, వికలాంగుల కోటా 4. 70% రిజర్వేషన్ ఉంది ఇందులో. ఒకవైపు రాజ్యాంగం కోట్లేమో 50% దాటద్దు అంటుంది, ప్లస్ ఈడబ్ల్యూఎస్ కలిపితే 60% దాటద్దు, 70 ఉన్నాయి. సరే ఓకే, అంటే బీసీల అవకాశాలు ఎట్లా గండి కొడుతున్నారంటే రకరకాల పద్ధతిలో గండి కొడుతున్నారు, అందుకే అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రాల్లో చాలా దేశాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో ఈ దేశాల్లో కూడా చాలా దగ్గర ఈడబ్ల్యూఎస్ పైన గొడవ జరుగుతుంది. కేరళలో ఈడబ్ల్యూఎస్ 10% అమలు చేస్తూ ముస్లిం వల్ల అంతకుముందు అక్కడ ముస్లిం మైనార్టీస్ను బీసీ కోటాలు ఉంటే తీసుకొచ్చేసి మళ్ళీ ఇందులో కలిపేశారు. ఐ థింక్ కేరళ తమ కర్ణాటక వన్ స్టేట్ దేవ్ డన్ దిస్. సో ఇక్కడ బీసీ ఈ కోట అట్లనే ఉంచి మళ్ళీ 10% ఇట్లా తీసుకొచ్చారు. సో అన్ని రకాలుగా ఇక్కడ బీసీలు చూస్తూ ఊరుకుంటున్నారు. సో ఇది అందుకనే ఈ మధ్య కాలంలో ఈ ఇష్యూ కూడా కొంత మీరు బాగా చేస్తున్నారు సార్, మీరు రాయడం కానీ జరుగుతూ ఉంది. సో ప్రభుత్వాలు ఇప్పటికైనా దీనిపైన పునరాలోచించుకోవాలని చెప్పేసి సమీక్షించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే.